జగన్ పరిపాలన చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే కరోనా టైంలో కూడా రాష్ట్రం చాలా కష్టాలు ఉన్నప్పుడు కూడా జనాల్ని బాగా ఆదుకుంటున్నాడు. పేదవాళ్ళకి మంచి భరోసా ఇస్తున్నాడు. వాళ్ళకి మాత్రం మంచి ప్రజలు కూడా దాని నుంచి బాగా ఇష్టపడుతున్నారు. ఆయన ఇప్పుడు ఈ టైంలో ఉంటాం నిజంగా మనకు అదృష్టం. అవన్నీ ఉట్టిదే సార్. ఎందుకంటే ఏం చేయని వాళ్ళకి వాళ్ళకి మనం ఏం చేస్తాం చెప్పండి. వాళ్ళు చేసేవని చూస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పరిపాలనలో చాలా బాధపడ్డారు, మన పరిపాలన జగన్ పరిపాలనలో చాలా బాగుంది. ఎంత కష్టపడితే అంత పిండి అంత మంచి వస్తుంది. ప్రజల్లో బాగా వెళ్ళిపోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళకున్న కష్టాన్ని తొలగించగలిగితే మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ పుంజుకుంటుంది, మళ్ళీ అధికారం రావచ్చు. అది మరి వాళ్ళ కేటగిరీలో ఉంటుంది. అంత వాళ్ళు జాగ్రత్త మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళని కూడా అమ్మఒడి బాగుంది, రైతు భరోసా బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. చాలా బాగున్నాయి అన్ని పథకాలు చాలా బాగున్నాయి. ప్రస్తుతం ఇంగ్లీష్ చాలా ముఖ్యం పిల్లలకి. ఎందుకంటే తెలుగు అనేది మన ఆంధ్ర వరకు మన ఇంట్లోనే మాట్లాడడం బాగుంటుంది, కానీ బయట ప్రపంచానికి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీ ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్ ఉంటేనే బయట ప్రపంచంలో కానీ మనిషి డెవలప్ అవడానికి పక్క దేశాలకు వెళ్తాం కానీ ఇంగ్లీష్ చాలా బాగుంది, మంచిది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే ఇది ఎలా ఉందా? మా ఒపీనియన్ అయితే ఇది ఎలా ఉందా? రోడ్డు మీద పరిస్థితి భయం భయంగా తిరుగుతున్నాం. కరోనా టైంలో తింటాకే ఉండలేదు. ఇంకా జగన్ గురించి ఏం మాట్లాడుకుంటాం? 20 రూపాయలు వచ్చినాయి పోరంగ నుంచి ఇక్కడ వరకు. ఏమో ఆయన చేయాల్సిన ఆయన చేస్తున్నాడు, ఎంతవరకు ఇదవుద్ది అన్నది మనకైతే తెలియదు. మరి ప్రస్తుతానికైతే పర్వాలేదు. ఎవరికి బాగుందయ్యా అంటే ఆ ముసలోళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి, వాళ్ళకి కష్టపడి బతికేవాళ్ళకైతే మాత్రం ఏమి లేదు. పార్టీ నిలబడాలంటే అందిట్లో ఒక వ్యక్తి రావాలి, అది ఎవరో అందరూ తెలిసిందే. కష్టమే నిలబడదు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో అయితే ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ కనుక ఎంటర్ అయితే కొద్దిగా పికప్ అవుద్ది ఇప్పుడున్న పరిస్థితులు అయితే. ఎందుకంటే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోయింది. ప్రస్తుతం జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే వన్ వే ట్రాఫిక్లో ఉంది. పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఎవరికి వచ్చి నిజం పెడతారు? నాకు అవన్నీ ఉత్తమ మాటలే, వాళ్ళకే వస్తున్నాయి. వాళ్ళ పార్టీ వాళ్ళకి, ఆ పార్టీలో తిరిగే వాళ్ళకే వస్తున్నాయి ఇళ్ళ పట్టాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.